మీకు తెలుసా రాజమౌళి సినిమా డైరెక్ట్ చేస్తే ఎలాంటి విషయాలు ఫాలో అవుతారో? ఆయన ఒక గొప్ప డైరెక్టర్ కాదు, గొప్ప నటుడు. ఒక నటుడిని ఎలా చూపించాలి, ఎలాంటి కథ తనకు ద బెస్ట్ అవుతుంది అనేది తన నటనతో భావాలతో డైరెక్ట్ చేసి గొప్ప డైరెక్టర్ గా మలుచుకున్నాడు ఆయన. ఆయన సినిమాలు తీస్తే సర్ప్రైజ్ ఎలిమెంట్స్, నో కాంప్రమైజ్ ఆన్ విజన్, హీరోయిజం, వాల్యూ ఆఫ్ మనీ అండ్ విఎఫ్ఎక్స్, హౌ టు ఫిల్మ్ యాక్షన్ సీన్స్. రాజమౌళి గారు ముందుగా ఆయన ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తారు, వారితో కలిసి పనిచేస్తే అదృష్టవంతుడిగా ఫీల్ అవుతాను అని ఆయన అంటారు. అలాంటి సక్సెస్ఫుల్ పర్సన్, క్రియేటింగ్ ఈజ్ వన్ థింగ్, టెల్లింగ్ ద స్టోరీ ఈజ్ వన్ థింగ్, ఐ సీ మై సెల్ఫ్ మోర్ యాజ్ ఏ స్టోరీ టెల్లర్ దెన్ ఏ స్టోరీ క్రియేటర్. సృష్టించడం ఒక విషయం, కథ చెప్పడం ఒక విషయం, నన్ను నేను కథ సృష్టికర్తగా కంటే స్టోరీ టెల్లర్ గా ఎక్కువగా చూస్తాను అంటారు. నో వన్ కెన్ బి గ్రేట్ వితౌట్ డ్రీమింగ్ బిగ్. పెద్దగా కలలు కనకుండా ఎవరు గొప్పవారు కాలేరు. కల కంటే ఎలాంటి కల కనాలి రాజమౌళి గారిని చూసి నేర్చుకుంటే ఒక ఉన్నత స్థాయితో పాటు ప్రపంచమే గౌరవించేలా మనకు మనం చేసుకునే డ్రీమ్ అది. నో వన్ కెన్ ఎవర్ క్రియేట్ ఆర్ట్ ఈవెన్ ఆన్ ఏ పీస్ ఆఫ్ పేపర్ యాజ్ దే హ్యావ్ ఇన్వెన్స్డ్ ఇట్ ఇన్ దేర్ మైండ్. ఎవరు తమ మనసులో ఉన్నట్లుగా కాగితంపై కలను సృష్టించలేరు. నో మ్యాటర్ హౌ హై యు రైజ్, యు షుడ్ హ్యావ్ ఏ రీసైలెంట్ మైండ్ సెట్. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం ఉండాలి. ఎన్ని కళలు కన్నా, ఎంత గొప్ప స్థాయికి ఎదిగినా, ఎన్ని విజయాలు పొందినా ఒదిగి ఉండడం ఆయన్ని చూసి నేర్చుకోవాల్సిందే. ఎవ్రీథింగ్ యూ డూ, ఎవ్రీ స్టెప్ యూ టేక్, ఎవ్రీ సక్సెస్ అండ్ ఎవ్రీ ఫెయిల్యూర్ హెల్ప్ యూ అచీవ్ యువర్ అన్లిమిటెడ్ గోల్. మీరు చేసే ప్రతి పని, మీరు వేసే ప్రతి అడుగు, ప్రతి విజయం మరియు ప్రతి వైఫల్యం మీ అంతిమ లక్ష్యాన్ని సాధించడంలో మీకు సహాయపడతాయి అనేది తెలుసుకోవచ్చు. మరి ఆయన్ని చూస్తే మీరు ఎలా ఫీల్ అవుతారో మీ అభిప్రాయాలను తెలియజేయండి.